వెల్కమ్ టు రియాలిటీ టీవీ అసత్యాలకు తావు లేకుండా అత్యంత విశ్వసనీయమైన రియల్ ఎస్టేట్ వార్తలు విశ్లేషణలు అందిస్తున్న ఏకైక తెలుగు ఛానల్ మా టీవీ ట్రిపుల్ వన్ జీవోపై రియాలిటీ టీవీ చెప్పిందే నిజమైంది ఏ కారణంతో జీవోను ఎత్తైపోతున్నారన్న వివరాలను టీవీ ముందే చెప్పింది జంట జలాశయాల నీళ్లు హైదరాబాద్కు అక్కర్లేదని చెప్పి కోర్టులను కన్విన్స్ చేసి జీవోను రద్దు చేయబోతున్నారు మొన్న అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ చెప్పింది కూడా ఇదే రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే తాజా వార్తలు అప్డేట్స్ కోసం రియల్టీ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అందుకోవాలంటే బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి వీడియోపై అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరింత సమాచారం వీడియోస్ కోసం టీవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను చూడండి ట్రిపుల్ వన్ జీవో విషయంలో చాలా మందికి తెలియంది ఏంటంటే ఈ జివోను కోర్టులు ఎప్పుడు పట్టించుకోలేదు ఇది ఒక అర్థం లేని జివోగానే భావించారు ఎందుకంటే జంట జలాశయాలను రక్షించడానికి ట్రిపుల్ వన్ జీవో ఏ రకంగానూ ఉపయోగపడడం లేదు అసలు సంబంధం లేదు కూడా జీవో ట్రిపుల్ వన్ చెబుతుంది ఏంటంటే ఈ జంట జలాశయాలకు పది కిలోమీటర్ల వరకు ఎటువంటి నిర్మాణాలను చేపట్టకూడదని స్పష్టం చేస్తుంది అంటే పదకొండవ కిలోమీటర్ దగ్గర విషం చిమ్మే ఫ్యాక్టరీ పెడితే అని కొండా విశ్వేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అసలు ఉస్మాన్ సాగర్ హిమేత్ సాగర్ రిజర్వాయర్లు రక్షించడానికి సెంట్రల్ వాటర్ యాక్ట్ పంతొమ్మిది వందల నాలుగు సరిపోతుంది ఇప్పటికే ఈ చట్టం అమల్లో ఉన్నందున జీవో ట్రిపుల్ వన్ అసలు అవసరం లేదన్నది నిపుణుల వాదన అంతేకాదు ట్రిపుల్ వన్ జీవో పరిధిలో నిర్మాణాలు చేపడుతున్నారంటూ కోర్టుకు వెళ్లినప్పుడు కోర్టులు కూడా జీవో ట్రిపుల్ వన్ గురించి ఏ ఒక్క కామెంట్ కూడా చేయలేదు అంటే అసలు వాటిని కన్సిడరేషన్ లోకే తీసుకోలేదన్నమాట ఒకటే ఉదాహరణ జీవో ట్రిపుల్ వన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టకూడదంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను ఎలా కడతారని ప్రశ్నిస్తున్నారు అంతేకాదు ఈ జివో పరిధిలోనే బోల్డ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాలు నిర్మించారు దీన్ని బట్టి తెలిసిందేంటంటే జివో ట్రిపుల్ వన్ అనేది జంట జలాశయాలను రక్షిస్తుందనేది అర్ధరహితం ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ కలుషితం చేసేవి నిర్మాణాలు కానే కావు వ్యవసాయం వల్లే ఈ రెండు రిజర్వాయర్లు ఎక్కువ కలుషితం అవుతున్నాయి సిటీకి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ ఆకుకూరలు కూరగాయల సాగు ఎక్కువగా చేస్తున్నారు మిగతా పంటలతో పోల్చితే వీటికి పురుగుల మందు చాలా ఎక్కువగా వాడాల్సి ఉంటుంది మరి ఈ కాలుష్యం మొత్తం ఎటుపోతుంది జంట జలాశయాల్లోకే వెళ్తుంది ఇక్కడ హైదరాబాద్ స్థాయి మహానగరాన్ని నిర్మించినా సరే రెండు రిజర్వాయర్లు ఖచ్చితంగా కాపాడుకోవచ్చు సెంట్రల్ వాటర్ యాక్ట్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగును ఖచ్చితంగా అమలు చేస్తే ఇది సాధ్యమేనని చెబుతున్నారు పైగా ఇతరేతర పరిశ్రమలకు అనుమతి ఇవ్వకుండా ఐటీ లాంటి కలుషిత రహిత పరిశ్రమలకు అనుమతి ఇచ్చి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను నిర్మిస్తే రిజర్వాయర్లకు వచ్చే ముప్పేమీ ఉండదు ఇక జీవో ట్రిపుల్ వన్ ను ఎత్తేయడానికి దానికి చెబుతున్న అసలైన కారణం హైదరాబాద్ కు నీటి అవసరాలు కృష్ణా గోదావరి నుంచి నీళ్లు వస్తుండగా ఇక ఈ రిజర్వాయర్లతో పని లేదన్నది కేసీఆర్ చెప్పిన మాట పైగా కాళేశ్వరం ద్వారా కూడా హైదరాబాద్ మహానగరానికి గోదావరి నీళ్లు అందుబాటులోకి రానున్నాయి సో ఏ రకంగా చూసినా జీవో ట్రిపుల్ వన్ అర్దరహితమని రాజకీయ నాయకుల నుంచి విశ్లేషకుల వరకు చెబుతున్నారు